రెడ్డి గారు రైతు పక్షపాతి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వ్యవసాయము నిజంగానే ఒక పండుగలా ఉండేది ప్రతిరోజు ఒక సంక్రాంతిలా ఉండేది కారణం రాజశేఖర రెడ్డి గారు రైతును అంతగా ప్రేమించాడు కాబట్టి ముఖ్యమంత్రి అయిన వెంటనే మొట్టమొదటి సంతకం చేసిందే రైతుల కోసం ఉచిత విద్యుత్తును ఆలోచన చేసిందే రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు రైతులు కరెంటు బిల్లులు కట్టలేక వ్యవసాయంలో రాబడి రాక ఆత్మహత్యలు చేసుకుంటుంటే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే విద్యుత్ బకాయలను మాఫీ చేసి ఉచిత విద్యుత్తు రైతులకు అందజేసిన మొట్టమొదటి నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ఆ తర్వాత కూడా రైతులకు ఏ కష్టం వస్తే ఆ కష్టంలో రైతులను ఆదుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు రైతులకు పెట్టుబడిని తగ్గించాడు రాబడిని పెంచాడు అందుకే ఆ రోజు వ్యవసాయము పండగ అయింది ఏ అవసరం ఉంటే ఆ అవసరాన్ని తీర్చాడు రాజశేఖర రెడ్డి గారు పత్తి విత్తనాల ధరలను తగ్గించాడు ఎరువుల ధరలను తగ్గించాడు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాడు ఎరువుల మీద సబ్సిడీ ఇచ్చాడు డ్రిప్ వేసుకుంటామంటే సహాయం చేశాడు బోర్లేసుకుంటామంటే సహాయం చేశాడు పంట నష్టపోతే పంట నష్టపరిహారం కింద కింద ఎంత ఇచ్చాడంటే ఆ రోజు మా మండలాలు చేర్చండి మా మండలాలు చేర్చండి అని ఆ రోజు ఎందుకు అడిగారంటే పంట పండితే వచ్చిన డబ్బు కంటే నష్టపరిహారమే ఎక్కువ ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు రైతులను అంతగా సొంత బిడ్డల్లా ప్రేమించాడు చూసుకున్నాడు కాబట్టే ఆ రోజు రైతులంతా సంతోషంగా ఉన్నారు ప్రతి కుటుంబము ప్రతి గ్రామము ఆ రోజు కలకలలాడింది ఎందుకు అంటే ఆ రోజు రైతు చల్లగా ఉన్నాడు రుణమాఫీ చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు రుణమాఫీ చేస్తానని ఎప్పుడు చెప్పలేదు రాజశేఖర్ రెడ్డి గారు అయినా కూడా రాజశేఖర రెడ్డి గారు తన ప్రయత్నం తను చేసి రైతులకు రుణమాఫీ అవసరమని తెలిసి రాజశేఖర రెడ్డి గారు రైతులకు రుణము ఎంతుంటే అంత రుణము మాఫీ చేశాడు రాజశేఖర రెడ్డి గారు లక్షల కుటుంబాలు రుణ విముక్తులను చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఎంతో మంది రైతు కుటుంబాలను నిలబెట్టాడు అప్పుల నుంచి బయటపడేశాడు అందుకే రైతులు దేవుడిలా రైతులు అంతగా ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని ఆరాధిస్తున్నారు అంటే దానికి కారణం రాజశేఖర్ రెడ్డి గారు నిజంగానే రైతులను ప్రేమించాడు రాజశేఖర్ రెడ్డి గారు నిజంగానే రైతులను ఆదుకున్నాడు రుణమాఫీ అవసరం లేని వారికి కూడా ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఐదు వేల రూపాయలు ప్రతి రైతుకు రుణమాఫీ అవసరం లేని రైతుకు కూడా ఇచ్చాడు ప్రోత్సాహంగా అంటే రాజశేఖర రెడ్డి గారు అన్ని విధాలుగా రైతులను ఆదుకున్నాడు కౌలు రైతులైతేనేమి రైతు కూలీలైతేనేమి రైతులైతేనేమి అందరూ చల్లగా ఉన్నారు ఆ రోజు ఉపాధి హామీ పథకం కూడా రాజశేఖర రెడ్డి గారి టైంలోనే వచ్చింది రాజశేఖర రెడ్డి గారు తన ప్రజలను అంతగా ప్రేమించాడు కాబట్టే ఏ పథకాన్ని రూపొందించినా ఆ పథకాన్ని మళ్ళీ అద్భుతంగా అమలు చేశాడు అంతకుముందు ఎవరూ ఆలోచన చేయలేదు పేదింటి పిల్లలు గొప్ప చదువులు చదువుకోకపోతే ఆ కుటుంబాలు ఎలా బాగుపడతాయని అంతకుముందు ఆలోచించిన నాయకులు లేరు కానీ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీఇంబర్స్మెంట్ ప్రవేశపెట్టిందే పేదింటి బిడ్డలు గొప్ప చదువులు చదువుకొని ఆ పేదరికం నుంచి బయటపడాలని ఏ ప్రపంచంలో కూడా ఏ నాయకుడు ఆలోచన చేయలేదు పేదవాడు కూడా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకోగలగాలిని ప్రపంచంలోనే ఆ ఆలోచన చేసిన ఏకైక నాయకుడు రాజశేఖర రెడ్డి గారు పేదవాడు కూడా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకోగలగాలి అది కూడా ఉచితంగానే వైద్యం చేయించుకోగలగాలి అంటే పైసా ఖర్చు లేకుండానే పెద్ద పెద్ద ఆపరేషన్లన్నీ పెద్ద పెద్ద సర్జరీలు ఎంతో మంది లక్షల మంది చేయించుకున్నారు ఆరోగ్యశ్రీ ద్వారా అలాగే వన్ నాట్ ఎయిట్ అయితేనేమి నలభై ఆరు లక్షల మందికి కట్టిన పక్కా ఇళ్ళ పథకం అయితేనేమి ఇల్లు లేని వారికి ఎంతమంది లక్షల మందికి నలభై ఆరు లక్షల మందికి పక్కా ఇల్లు కట్టాడు రాజశేఖర్ రెడ్డి గారు ఒకటి కాదు రెండు కాదు ఏ పథకాన్ని చేసినా అద్భుతంగా అమలు చేశాడు కదా రాజశేఖర్ రెడ్డి గారు అలా కదా ఒక ముఖ్యమంత్రి ఉండాలి అలా కదా ఒక ముఖ్యమంత్రి ఆలోచన చేయాలి అలా కదా ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేయాలి మరి ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఒకసారి కాదు రెండుసార్లు కేసీఆర్ గారిని ఎన్ని ఎన్నుకున్నాం ఏం చేశాడు కేసీఆర్ గారు మీకోసం ఏం చేశాడు కేసీఆర్ గారు మీ గ్రామం కోసం ఏం చేశాడు కేసీఆర్ గారు మీ కుటుంబం కోసం ఏం చేశాడు కేసీఆర్ గారు మీ బిడ్డల కోసం ఏం చేశాడు కేసీఆర్ గారు ఒక్క రకంగానైనా మీ కుటుంబం బాగుపడిందా ఒక్క రకంగానైనా మీ గ్రామం బాగుపడిందా ఒక్క రకంగానైనా మీ బిడ్డలకు మేలు జరిగిందా మరి ఎందుకున్నట్టు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఎందుకు ఓట్లేస్తున్నట్టు కేసీఆర్కు ఈ మంత్రులు ఎందుకు ఈ ముఖ్యమంత్రి ఎందుకు ఈ యంత్రాంగం అంతా ఎందుకు ప్రజల కోసం కాదా కానీ ఈరోజు ప్రభుత్వం ప్రజల గురించి ఆలోచన చేస్తుందా ఒక్క రకంగానైనా ఆదుకుంటుందా కేసీఆర్ గారు ఎన్ని మాటలు చెప్పాడు ఎన్ని వాగ్దానాలు చెప్పాడు రుణమాఫీ చేస్తానన్నాడు చేశాడా మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానన్నాడు ఇచ్చాడా కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు ఇచ్చాడా ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నాడు ఇచ్చాడా నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు ఉద్యోగం ఇవ్వకపోతే ప్రతి నెల ప్రతి నిరుద్యోగికి మూడు వేల రూపాయలు ఇచ్చాడా అల్లుడొస్తే ఎక్కడ పడుకోవాలి అన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానన్నాడు ఇచ్చాడా మూడెకరాల భూమి ఇస్తానన్నాడు దళితులకు ఇచ్చాడా పోడు పట్టాలు ఇస్తానన్నాడు ఇచ్చాడా ఒక్క మాట అంటే ఒక్క మాటైనా నిలబెట్టుకున్నాడా మైనారిటీలకు రిజర్వేషన్ ఇస్తానన్నాడు కేసీఆర్ గారు ఇచ్చాడా ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు కేసీఆర్ గారు ఈరోజు రైతులంతా అప్పుల పాలైపోయి ఎనిమిది సంవత్సరాలలో ఎనిమిది వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అంటే దానికి కారణం సీజన్ తర్వాత సీజన్ సంవత్సరం తర్వాత సంవత్సరం నష్టాలు రావడం అప్పులు పెరగడం అందుకే కదా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కానీ కేసీఆర్ గారికి ఏమైనా అక్కరుందా ఐదు వేలిస్తున్నాడు రైతు బంధు కింద ఐదు వేలిచ్చి ఐదు వేలతోనే రైతులు కోటీశ్వర్లు అయిపోతున్నారట రైతులంతా కార్లల్లో తిరుగుతున్నారట ఐదు వేలతోనే కోటేశ్వర్లు అయిపోతారా రైతులు కార్లలో తిరుగుతారా ఐదు వేలతోనే ఐదు వేలు దేనికి సరిపోతుంది విత్తనాలకు సరిపోతుందా ఎరువుల తరువులు సరిపోతుందా రైతు కూలీలకు ఇవ్వడానికి సరిపోతుందా దేనికి సరిపోతుంది ఐదు వేల రూపాయలు ఖర్చులన్నీ ఇంత భయంకరంగా పెరిగిపోతే ఐదు వేలతో రైతు ఏం చేసుకోవాలి ఐదు వేలు ఇస్తున్నాడే మరి ఇరవై ఐదు వేలు ఇచ్చే ఇచ్చే పథకాలన్నింటినీ బంద్ పెట్టాడు అంటే ఇరవై ఐదు వేలు ఇచ్చే పథకాలను బంద్ పెట్టి ఐదు వేలు ఇచ్చి నేను చాలా గొప్పగా రైతు బంధు ఇస్తున్నాను అంటున్నాడు ఇన్పుట్ సబ్సిడీ బంద్ అయిపోయింది విత్తనాల మీద సబ్సిడీ బంద్ అయిపోయింది ఎరువుల మీద సబ్సిడీ బంద్ అయిపోయింది బోర్ల మీద సబ్సిడీ లేదు యంత్రలక్ష్మి లేదు పంట నష్టపోతే కనీసం పంట నష్ట పరిహారం కూడా ఇవ్వని దిక్కు మాలిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఇలా అన్ని పథకాలను బంద్ పెట్టి కేవలం ఐదు ఇచ్చి నేను రైతులను చేస్తున్నాను అంటున్నాడు కేసీఆర్ గారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలాగుండే అన్నీ ఇచ్చాడు రాజశేఖర్ రెడ్డి గారు కానీ ఐదు వేలిచ్చి ఇరవై ఐదు వేలిచ్చే పథకాలను పొందు పెట్టాడు కేసీఆర్ గారు ఇది న్యాయమేనా